మన కార్పొరేటర్ సుభాష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బట్టలు కూడా పెట్టడము మన గణేష్ అన్న ఆడబిడ్డలకు లాంఛనాలతో ఇచ్చినట్టుగా మరి గురువు పోసుకునే వరకు మన కేసీఆర్ గారు పెట్టు డబ్బులు 12,000 రూపాయలు గోపినాడు అవుతే ఆడపిల్ల అవుతే 11,000 రూపాయలు మరి ఇలాంటి చెప్పుకోవడం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మన అన్న కేసీఆర్ గారు వచ్చినాకనే ఈ పథకాలన్నీ అమలు కావడం జరిగింది. కాబట్టి నగర మేయర్ ఆకు సుజాత గారికి కొన్ని కార్పొరేటర్లకు మరి అధికారులకు ప్రెస్ వాళ్ళకు మరి లబ్ధిదారులైన మరి ఆడపక్షులకు మరి అన్నారులందరికీ మీ అందరికీ కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేసిన సందర్భంలో శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి మొదట్లో 50,000 రూపాయలు ఇచ్చి మరి ఆ విధంగా ప్రారంభించడం జరిగింది. మరి దాని ద్వారా చాలామంది సంతృప్తి వ్యక్తం చేస్తూ చాలా ఆనందంగా చాలా బాగా చేశారు ముఖ్యమంత్రి గారని. ప్రతి పేదవారికి ఇది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. అందరూ ఆడబిడ్డలందరూ కూడా వారు దీవెనిస్తున్నారు, వారు చాలా సంతోషపడుతున్నారు. కాబట్టి దాని సమయంలో గారు ప్రతి లబ్ధిదారునికి ఎవరికైతే కళ్యాణలక్ష్మి వచ్చిందో శాంతి వచ్చిందో వాళ్ళకు తన వంతుగా నేను కూడా ఎంతో కొంత సాయం చేయాలని ఉద్దేశం. బీసీలకు కూడా పెడితే బాగుంటుంది అని చెప్పి అందరూ ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి ఇంత బాగున్నటువంటి ఈ స్కీమ్కి కులమెందుకు మతమెందుకు, పేదోడైతే చాలు ఇది ఈ కార్యక్రమాన్ని అందరి కూడా ఇద్దామని. నిజామాబాద్ పట్టణంలో కళ్యాణలక్ష్మి పేరుతో, షాది ముబారక్ పేరుతో కొన్ని వేల చెక్కులు నేనే వంచిన, వందలు కాదు వేలు, ఇంటింటికి పోయి వంచిన. ప్రభుత్వం ఇచ్చేటటువంటి చెక్కుతో పాటు కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటటువంటి చెక్కుతో పాటు నా సొంత డబ్బులతో పెళ్లి కూతురుకు ఒక చీర, పెళ్లి కొడుకు ఒక డ్రెస్ ఇస్తూ ఇంటింటికి పోయి వస్తా ఉన్నా. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో 122 మందికి కళ్యాణలక్ష్మి లబ్ధిదారులందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు తోబుట్టు అని, మేనమామ అని చెప్పి వాళ్ళు ఇప్పటికీ స్టేజ్ మీదకి వచ్చి చాలామంది సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి 51,000 రూపాయలు ఇచ్చినప్పుడే మేము చాలా సంతోషపడ్డాం. దాన్ని 75,000 రూపాయలు చేయడం, దాని తర్వాత ఎవరు అడగకపోయినా వారికి వారే గుర్తించి 116,000 రూపాయలతోని మంచి ఘనంగా పెళ్లి చేసి అమ్మాయిని అత్తగారికి ఇంటికి మర్యాదగా పంపించే విధంగా ఈ డబ్బులు ఇస్తూ ఉన్నారు. వారి రుణాన్ని మేము జీవితంలో ఎలా తీర్చుకుంటాం, అసలు తీర్చుకోలేమనే విధంగా వాళ్ళు ఆనంద బాష్పాలతోని మరి ఇక్కడ చెప్తా ఉన్నారు.
మరి ప్రభుత్వం తరపున వచ్చినటువంటి చెక్కులతో పాటు నిజామాబాద్ ఎమ్మెల్యేగా నేను పెళ్లి కూతురుకు ఒక చీర, పెళ్లి కొడుకుకు ఒక డ్రెస్సుని నేను పంపిణీ చేస్తూ ఉన్నా. మరి ప్రతిసారి చెక్కులు వచ్చినప్పుడు ఇంటింటికి వెళ్ళి నేనే స్వయంగా ఇస్తూ ఉన్నా. మరి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పొద్దున్నే అందరూ పనులకు వెళ్ళిపోతున్నారు, కొంత కాలయాపన జరుగుతూ ఉంది, ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో అందరు లబ్ధిదారుల్ని మరి ఒకే చోటకు చేర్చి మరి చెక్కుతో పాటు బట్టల పంపిణీ కూడా మరి ఇక్కడ చేస్తూ ఉన్నాం. మరి రైతు బంధు పథకం కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆసరా కావచ్చు, ఈ ముఖ్యంగా ఈ మూడుతో ఇక్కడ హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పినా కూడా వారి కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముక్త కంఠంతో ఈ లబ్ధిదారులందరూ చెప్పడం మరి నిజంగా మాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి వీరందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ.